దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతి విషయంలో లైట్ గా ఉన్నట్లుగానే తన చావు విషయంలో కూడా అంతే లైట్ గా ఉన్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తనకు భయం అంటూ తెలియదు, చావు భయం లేదు అన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో చనిపోయే వారే కదా, దాని గురించి ఎందుకు ఆందోళన అంటూ వర్మ వింత తీరి చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికి పుట్టుక ఎంత సహజంగా జరుగుతుందో చావు కూడా అంతే సహజం. కనుక నేను చనిపోతున్న సమయంలో అణుబాంబు పేలుడును చూడాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ చనిపోతున్న సమయంలో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు, కానీ ఆర్జీవీ మాత్రం తన చావు అత్యంత భయంకరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ భయపడేదాన్ని చూసి తాను చనిపోవాలి అనుకోవడం ఆయన తీరుకు నిదర్శనం అనడంలో సందేహం లేదు. చనిపోయే సమయంలో అణుబాంబు పేలుడును చూడాలనుకుంటున్న వర్మ ఆ తర్వాత ఈ సృష్టి జనాలు ఏమైపోయినా తనకు సంబంధం లేదు అన్న రీతిని ఆలోచిస్తున్నాడు. ఆయన ఎప్పుడైనా అంతే, తన గురించి తాను మాత్రమే ఆలోచిస్తాడు, ఇతరులు తన గురించి ఆలోచిస్తారనే విషయాన్ని పట్టించుకోరు, అలాగే ఇతరుల గురించి తాను కూడా పట్టించుకోరు. అందుకే నేను ఇంతే, నా చావు అలాగే ఉండాలని రామ్ గోపాల్ వర్మ వంటి వారు మాత్రమే మాట్లాడగలరు.